దేవుడి నామానికి వందనాలండి. మన ఆంధ్రప్రదేశ్ దేవుని బిడ్డలో దేవుని సోదరులకి అందరికీ వందనాలు. అలాగే ఇంట్లో పనిచేసే ఆడవాళ్ళ కోసం పెడుతున్నామండి వీడియో. ఇది వచ్చి కుయిటా మందకండి, కొత్త మందక, చాలా దూరం, జాబర్ల అహ్మది కొత్త మందక అండి. ఇది ఈ మందకకు వచ్చేటప్పుడు మన ఆంధ్రప్రదేశ్ అతి ముఖ్యంగా మన దేవుని బిడ్డలు అమలాపురం ఏరియా వాళ్ళు, కాకినాడ ఏరియా వాళ్ళు, ఆ చుట్టుపక్కల ముమ్మిడివరం, కాట్రినకోనం, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇంట్లో పనిచేసుకునే లేడీస్ కోసం అండి ఈ వీడియో పెడుతున్నాం. ఈ మందకకు వచ్చారంటే జీతం తక్కువ ఇస్తారమ్మా మీకు, తర్వాత వచ్చి ఇక్కడేమో చాలా ఇబ్బందులు పడతారు, పని గట్టిగా చేయించుకుంటారు, పెద్దమ్మలు కూడా కొడతారు. దాని గురించి మీరు వచ్చేటప్పుడు వీజా చదివించుకోండి, మీకు వీజా తీసేస్తామని ఏజెంట్లు వస్తూ ఉంటారు, వాళ్ళని నమ్మొద్దు. జాగ్రత్తగా ఏ మందక ఏంటి, కోవిడ్ సిటీకి ఎంత దూరం, దగ్గర దూరమా అని అన్ని వివరాలు కనుక్కొని రండమ్మా, పని ఎలా ఉంటుంది అన్నీ తెలుసుకుని రండి. అంటే మీ గురించి పెడుతున్నాం ఈ వీడియో, చాలామందిని చూస్తున్నాం ఇక్కడ వస్తున్నారు. ఇంటి దగ్గర భర్తల వల్ల మీరు వస్తున్నారు, వాళ్ళ ఇంటి దగ్గర చాలా వ్యసనాలకి పాలు వస్తున్నారు, అయినా సరే మీకు ఇక్కడ సుఖం ఉండదు, మీరు అక్కడ భర్తతో పడ్డ పాటల కంటే ఇక్కడ ఎక్కువ ఉంటాయి, ఆలోచించుకుని రండమ్మా. మరి ఈ మందకాయలకి కోయిట్కి వచ్చినప్పుడు ఆలోచించుకోండి. వేరే కంట్రీలు అయితే నాకు తెలియదు, అంటే మేము చూస్తున్నాం కాబట్టి ఇక్కడ చెప్తున్నాం మీకు. అందరూ బాగోవాలి, అందరూ సంపాదించుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. పిల్లల్ని అది చదివించుకోవడానికి వస్తున్నారు, జాగ్రత్తగా ఉండమ్మా. మరి మాదైతే అమలాపురం మా బంధువులే పడ్డారు. నేను ఇండియాలో ఉన్నటప్పుడు చాలా ఫేస్ చేసిన ఇలాంటివి, మా బంధువులే చాలామంది నలిగిపోతే ఏజెంట్ల దగ్గరికి వెళ్ళి మాట్లాడి వాళ్ళతో దెబ్బలాడి మళ్ళీ వాళ్ళని యథావిధిగా మళ్ళీ ఇండియాకి రప్పించుకుని చాలా పాటలు పడ్డాము. మీరు ఎలాంటి పాటలు పడకుండా మీరు అందరూ హ్యాపీగా దగ్గరగా కోవిడ్ సిటీ దగ్గరలోకి వచ్చేలాగా రెండమ్మ, అమలాపురం ఏరియా వాళ్ళు, కాట్రినకోన ఏరియా వాళ్ళు, ముమ్మడారం ఏరియా వాళ్ళు జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? మీకు అందరికీ దేవుని నామాలు బట్టి వందనాలమ్మా, ఉంటానమ్మా, బాయ్.